రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని 200 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి రామానగరం గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు। దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు। అనంతరం దరఖాస్తుదారుల నుండి ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య దరఖాస్తులను స్వీకరించారు। సత్తుపల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రజా సంక్షేమ యాత్ర పేరుతో రామనగరం గ్రామం నుంచి ప్రారంభించడం జరుగుతుంది। ఇలా టిఆర్ఎస్ అంటే ఆసరా పెన్షన్స్, టిఆర్ఎస్ అంటే కళ్యాణ లక్ష్మి, టిఆర్ఎస్ అంటే రైతు బంధు, టిఆర్ఎస్ అంటే రైతు బీమా, టిఆర్ఎస్ పార్టీ అంటే నిరుపేదలకు కొండంత అండ, దళిత బంధు ప్రవేశపెట్టి ఈరోజు మరి నిరుపేదల గుండెల్లో ఒక సుస్థిర స్థానం సంపాదించే విధంగా చూడటం, షాదీ ముబారక్ పథకంతో కళ్యాణ లక్ష్మి పథకంతో నిరుపేదల యొక్క కుటుంబాల్లో ఒక వెలుగు దీపమై కేసీఆర్ గారు ఉండటం జరుగుతున్నది। అదేవిధంగా 67 సంవత్సరాల పెన్షన్ని 57 సంవత్సరాలకు పెంచడం అంటే ఈరోజు దానివల్ల ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి మరి ఈ మూడేళ్లలో ఎంత లబ్ధి చేకూరుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। అదేవిధంగా ఎన్నికల హామీలో ఇచ్చిన దానికి అనుగుణంగా 25,000 రూపాయల లోపు రుణమాఫీ చేయడం జరిగింది। మరి మొన్నటి నుంచే 50,000 లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసే విధంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది। 24 గంటల కరెంటుతో ఈరోజు ఉచిత కరెంటుతో రైతుల యొక్క పొలాలు మరి పచ్చని పొలాలు సస్యశ్యామలం చేసే విధంగా చేయడం జరుగుతుంది। అంటే టీఆర్ఎస్ అంటే సమాజానికి భరోసా, పేదవాడికి భరోసా, రైతుకు భరోసా కల్పించిన ఒక ప్రభుత్వం ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు నుంచి చేపడుతున్న కార్యక్రమం 10 గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ పార్టీ నాయకత్వం ఇంటింటికి తిరిగి 57 సంవత్సరాల లోపు ఎవరైతే నిండినయో మరి 31వ తారీఖు వాళ్ళకి పెన్షన్ దరఖాస్తులు ఇచ్చే విధంగా స్వీకరించి గ్రామాలు ఇచ్చే విధంగా చేయటం, అదేవిధంగా ఈ రుణమాఫీని కూడా ఆ ప్రజల్లో వివరించడం, మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు కొండంత అండ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతాపూర్వకంగా చేపడుతున్న ఈ ప్రజా సంక్షేమ టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న యాత్రలో అందరూ కూడా భాగస్వామ్యమై మేము 5 మండలాల్లో కూడా సందర్భాన్ని బట్టి ఈ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది। ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్।